హలో ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వచ్చాను ఏంటంటే ప్రెగ్నెన్సీలో కొన్ని అంటే గర్భిణికి కొన్ని రకాల సింప్టమ్స్ అనేది ఉంటుంది దాన్ని బట్టి బిడ్డ ఆరోగ్యంగా ఉందా లేదా కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉందా లేదా అనేది ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అవేంటో చివరి వరకు అయితే చూడండి అక్కడ అయితే స్కిప్ అయితే చేయకండి అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మోటివేషన్ అయితే ఇవ్వండి చిన్న లైక్ కూడా చేయండి లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియోలో ఏంటంటే చాలా సింపుల్గా చెప్పేస్తాను హెల్దీ ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే గర్భిణి రొమ్ములో చేంజెస్ అనేది వస్తూ ఉంటుంది అంటే చెస్ట్ అనేది డిఫరెంట్గా అంటే బ్లాక్గా అయిపోవడం చాలా స్మూతీగా అయిపోవడం ఎక్కువగా పెయిన్ అనేది రావడం అంటే ఆ బ్రెస్ట్లో డిఫరెంట్గా చేంజెస్ అనేది అవ్వడం చాలా పెద్దగా అవ్వడం అనేవి కొన్ని రకాల సంకేతాలు అనేది చూపిస్తూ ఉంటుంది అది బ్రెస్ట్లో అది హెల్దీ ప్రెగ్నెన్సీ యొక్క ఫస్ట్ లక్షణం అండి అది కడుపులో బిడ్డ హెల్దీగా బాగుంది అంటే హెచ్సిసి హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ చేయడం వల్ల ఈ రొమ్ముల్లో అనేది చేంజెస్ అనేది ఎక్కువగా వస్తుంది సో ఎక్కువగా అలా హార్మోన్ రిలీజ్ చేస్తే ఈ రొమ్ముల్లో చేంజెస్ అనేది రావడం వల్ల బిడ్డ అనేది చాలా ఆరోగ్యంగా ఉందని అర్థం సో మీరు రొమ్ముల్లో చేంజెస్ వస్తున్నాయని చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ ఏంటంటే భయపడుతూ ఉంటారు ఎందుకు నాకు ఇలా అవుతుంది ఎందుకు స్మాల్ పెయిన్ వస్తుంది అసలు అక్కడ ఆ ప్లేస్లో స్మూత్గా ఎందుకు చేంజ్ అయ్యిందని చాలామందికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే చాలా రకాల డౌట్స్ అయితే ఉంటుంది సో అలాంటప్పుడు ఏంటంటే ఎలాంటి భయం కూడా పడనవసరం లేదండి అది హెల్దీ ప్రెగ్నెన్సీ యొక్క సింప్టమ్ అది కడుపులో బిడ్డ హెచ్సిసి హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ చేయడం వల్ల అలా చేంజెస్ అనేది వస్తూ ఉంటుంది దానికి మీరు భయపడనవసరం లేదు అది ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అది హెల్దీ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ మంత్ నుంచి నైన్త్ మంత్లో ఎప్పుడైనా అవ్వచ్చు అది డార్క్గా అవ్వచ్చు చాలా థిక్గా అవ్వచ్చు కొంచెం లైట్గా అవ్వచ్చు డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్లో కూడా అవ్వచ్చు మీకు ఎప్పుడు అవ్వచ్చు అనేది తెలియదు కానీ బట్ అవుతుంది కంపల్సరీగా సో ఆ వెజైనా నుంచి వచ్చి ఆ వైట్ డిశ్చార్జ్ రావడం వల్ల ఏంటంటే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా బేబీకి పోకుండా కాపాడుతుంది వైట్ డిశ్చార్జ్ కూడా కొంతవరకు సో ఈ వైట్ డిశ్చార్జ్ అవ్వడం వల్ల కూడా బేబీ హెల్దీగా ఉందని అర్థం సో మీరు తెల్లబట్ట అవుతుందని ప్రెగ్నెన్సీలో ఏమైనా మిస్క్యారేజ్ అవుతుందా అని కొంతమంది భయపడుతూ ఉంటారు ఎక్కువగా హీట్ అవుతుంది అని అనుకుంటారు బట్ అది ఏం ప్రాబ్లం లేదు వైట్ డిశ్చార్జ్ అవ్వడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ బేబీకి రాకుండా అది వైజాగ్ నుంచి వెలువడే వైట్ డిశ్చార్జ్ అనేది రావడం వల్ల బాగానే ఉంటుంది బిడ్డకి అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే వేవిల్ అండి ఇది హెల్దీ ప్రెగ్నెన్సీ యొక్క థర్డ్ సింప్టము ఈ వేవిల్ రావడం వల్ల బిడ్డకి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అంటే కడుపులో నుంచి వేవుల్ అనేది వస్తాయి కదా సో అలాంటప్పుడు ఏంటంటే చాలామంది గర్భిణీలు భయపడుతూ ఉంటారు ఏమైనా అవుతుందేమో మనం ఇన్నిసార్లు వామిటింగ్ చేయడం వల్ల కడుపులో బిడ్డకి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని అనుకుంటారు అండ్ అంటే అలా వేవిల్ అవ్వడం వల్ల ఎలాంటి ప్రాబ్లం కూడా అయితే గర్భిణీకి అయితే ప్రాబ్లం అయితే కాదండి అండ్ పొట్టలో ఉన్న బిడ్డకు కూడా ఎలాంటి సమస్య అయితే రాదు బిడ్డ ఆరోగ్యంగా ఉండేటప్పుడు ఎక్కువగా హార్మోన్స్ అనేది రిలీజ్ చేయడం వల్ల ఇలాంటి వామిటింగ్ సింప్టమ్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది సో దానివల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు ఈ హెల్దీ ప్రెగ్నెన్సీలో ఈ మూడు మీకు వైట్ డిశ్చార్జ్ అండ్ మీకు వామిటింగ్ సింప్టమ్స్ ఇలాంటివంతా ఉంటే మీ బిడ్డ ఆరోగ్యంగా ఉందని అర్థం దానికి మీరు భయపడిన అయితే అవసరం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే చేయండి అండ్ మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మోటివేషన్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్.